రాష్ట్ర రైతాంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. ఇదే విషయంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేంద్రం బాయిల్ రైస్ కొనే విషయంలో చేతులెత్తేసింది. ఈ తరుణంలో మనం అసలు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు, వారి పరిస్థితి ఏందో తెలుసుకునేందుకు మనం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుదాం. సార్, చెప్పండి, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బాయిల్ రైస్ కొనే విషయంలో, యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో చేతులెత్తేసినటువంటి పరిస్థితి, అన్నదాతలు ఎంత మొర పెట్టుకున్నా కానీ వినటువంటి పరిస్థితి, ఇలాంటి తరుణంలో రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చే సూచన ఏంటి? అదే మా దురదృష్టం ఏంటంటే ఇటువంటి ధృతరాష్ట్ర పాలనలో మనం ఉన్నాం. ఈ మోడీ గారి పాలన ఇంత దుర్మార్గపు ధృతరాష్ట్ర పాలనను ఇవాళ భారతదేశం ఉండటానికి చాలా బాధపడతా ఉన్నా. గత 20 రోజుల నుంచి మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు, రైతులతో కలిసి హైదరాబాద్లో ఎమ్మెల్యేలు మంత్రులు ధర్నాలు చేసిన, ఢిల్లీకి మంత్రుల బృందం అధికారుల బృందం పోయి వాళ్ళ మంత్రుల్ని కలిసిన, కేంద్ర ప్రభుత్వ మంత్రుల్ని కలిసిన, సింపుల్ ఒకటే, అయ్యా మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ తీసుకున్నట్టుగా గత 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నట్టుగా మా తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్లను మేము బియ్యం చేసి ఇస్తాం, ఆ బియ్యాన్ని మీరు తీసుకోండి అని అడుగుతున్నాం. అడిగితే చాలా మూర్ఖంగా మేము బాయిల్ రైస్ తీసుకోము, తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్లను బాయిల్ చేయకపోతే నూకలు ఎక్కువ వస్తాయి, మరి నూకలు నష్టం ఎవరు భరిస్తారో అని అడిగినాం. దానికి సమాధానం లేదు. రెగ్యులర్గా ఎప్పుడు తీసుకున్నట్టుగానే బాయిల్ రైస్ తీసుకోండి అంటే మేము తీసుకోము అని నిన్ననే కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో బాధతో ఇవాళ మా తెలంగాణ రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వ్యాసంగి బియ్యాన్ని తీసుకోమని చేతులెత్తేసింది కాబట్టి వ్యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దయచేసి రైతుల ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని తీసుకోను అంటున్నది కాబట్టి ఈ వ్యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను రైతులను కోరుతా ఉన్నా. మీకు పనికి వచ్చే పంటల్ని, మీకు అనువుగా ఉండే పంటల్ని, లేదు వరే వేయాలనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా రైస్ మిల్లర్స్ తోటి ఒప్పందం ఉన్నా, లేదు తినడానికి అవసరం వచ్చే మీకు తినడానికి అవసరం వచ్చే రకాలు కానీ, లేదు సీడ్స్ కంపెనీలతోటి మీకు ఒప్పందం ఉన్నా వేయండి దయచేసి. కానీ మరి కేంద్రం కొనలేము అంటున్నది కాబట్టి, ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి మరి దాని తర్వాత ఆలోచన చేయాలని చెప్పి నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు లాభం వచ్చే పంటలు పండియాలని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా మా నిజామాబాద్ జిల్లా రైతులను కోరుతా ఉన్నా. అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇచ్చినటువంటి అంటే బాయిల్ రైస్ విషయంలో ఇచ్చినటువంటి లిఖిత పూర్వకాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు సార్, దాంట్లో రైతులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏం స్పష్టత ఏమి? 100% అండి, రైతులకు నేను మరొకసారి జాగ్రత్త వినమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోయిన యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 50 లక్షల మెట్రిక్ టన్ల బియ్యాన్ని తీసుకుంటాము అని అన్నారు. అంటే 50 లక్షల మెట్రిక్ టన్ల బాయిల్ రైస్ పోయిన వ్యాసంగిలో, అంటే మనం రైతుల నుంచి వడ్లు కొన్నాడు కేసీఆర్, కొని రైస్ మిల్లర్లతో బియ్యం పట్టించిండు, పట్టించి మీరు బియ్యం తీసుకోండి అని అంటే 24 లక్షల మెట్రిక్ టన్లు తీసుకున్నారు. 50 లక్షలు తీసుకుంటాము అన్నోళ్ళు 24 లక్షలు తీసుకున్నారు. తీసుకోమంటే సప్పులు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, మిగతా తీసుకోమంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇదే పీయూష్ గోయల్ దగ్గరికి పోయి, అయ్యా మీరు కేంద్ర ప్రభుత్వమే 50 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం తీసుకుంటామన్నారు, మేమేమో రైతుల దగ్గర వడ్లు కొన్నాము, కొని బియ్యం పట్టించినాము, పట్టించి మీరు తీసుకోండి అని అంటే మీరు తీసుకోవట్లేదు, ఇప్పటికి 24 తీసుకున్నారు, ఇంకా 26 నేను ఏం చేయాలనంటే ఇంకో 20 లక్షల మెట్రిక్ టన్లు కూడా తీసుకుంటాం, కానీ మీరు మళ్ళా వచ్చేసరికి బాయిల్ రైస్ వ్యాసంగిలో తీసుకోమని మమ్మల్ని అడగద్దు అని కండిషన్ పెట్టి, రాతపూర్వకంగా రైతుల్ని కండిషన్ పెడుతుందా అండి ఏదైనా గవర్నమెంటు? రైతుల దగ్గర రాపించుకుంటుందా అండి గవర్నమెంటు? ఇంత అన్యాయమైన గవర్నమెంటా ఈ కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు దాన్ని తీసుకొని మీరు అప్పుడు మీరు రాసిచ్చారు కదా వ్యాసంగిలో మేము ఇయ్యము అని చెప్పారు కదా బాయిల్ రైసు, మళ్ళీ ఇయ్యమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. టెక్నికల్గా మాట్లాడతారా అండి రైతులతోటి? రైతును ఆదుకునే ప్రయత్నం చేయాలి ఏ ప్రభుత్వం అయినా. మమ్మల్ని ఇరికాటంలో పెట్టి కండిషన్లు పెట్టి రాపించుకొని ఇవాళ ఆ కండిషన్ని పైకి చూపించి మేము బియ్యం కొనము అని చెప్పి ఎగదేసే పని, చేతులెత్తేసే పని చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇది మంచిది కాదు, మీకు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల అవలంబిస్తుందని చెప్పి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈసారి రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాలు ఉండనందున
ఖచ్చితంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని చెప్పి అంటున్నారు. లాభదాయక పంటలు వేయాలని చెప్పి ఆయన సూచిస్తారు. వీడియో జన శ్రీకాంత్ దివాకర్, టీ న్యూస్, నిజామాబాద్.